Good afternoon to everyone. Thank you so much for giving this opportunity for sharing, sir. Really, it's a great dream. ఈ రోజు సార్ ఎన్ని రోజుల నుంచో ఆశపడి ప్లాన్ చేసుకున్న రోజు అయితే దేవుడి మంచి అవకాశం ఇచ్చారు ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయాలని ముందైతే ఆశ అయితే ఉంది కానీ ఛాన్స్ లేదు నేను 10th క్లాస్ హ్యాండిల్ చేస్తున్న టీచర్ని లీవ్ అది దొరకట్లేదు సర్లే వెళ్ళలేకపోతున్నాం కదా ఆల్రెడీ కౌన్సిల్ నుంచి వచ్చిన వివేకానంద ప్రసాద్ గారు కూడా నేను చెప్పాను సార్ లీవ్ దొరకట్లేదండి 10th క్లాస్ స్టడీ హౌస్ ఉంటున్నాయి అవ్వట్లేదండి అంటే ఫోన్లో మేడం రాకపోయినా నేను వెళ్తాను కదా అన్నారు అయితే మళ్ళీ నాకు అనిపించింది ఇది మనకి ఇంపార్టెంట్ అయిన పని లీవ్ దొరకకపోయినా ఎలాగో ప్రేయర్ చేసుకోనైనా మేడం గారిని అడిగి లీవ్ తీసుకోనన్నా వెళ్ళాలి అని నేను అనుకున్నానండి నేను ఒక్కదాన్ని కాదు మా హస్బెండ్ మా బాబు మేము ఫ్యామిలీగా కూడా రావాలనుకున్నాం మా హస్బెండ్ కూడా ఒప్పుకొని వచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ మాకు కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందడానికి నేను వచ్చేటప్పుడు ఒకటే అనుకున్నాను స్వీట్స్ తీసుకెళ్దాం అనుకున్నాను స్వీట్స్ అక్కడ చాలా ఉంటాయి నేనేమి ఇవ్వక్కర్లేదు అనుకున్నాను మళ్ళీ బొక్కే తీసుకెళ్దాం అనుకున్నా అకేషన్ కదా చాలా ఫ్లవర్స్ అక్కడ బోల్డ్ ఉంటాయి అనుకున్నా అయితే నాకు చాలా ఆస్పీషియస్ థింగ్స్ కొన్ని ఉన్నాయి మాకు 2007లో మ్యారేజ్ అయిందండి అప్పుడు నుంచి నేను ఒకటి ప్రేయర్ చేసుకున్నాను హోలీ ల్యాండ్ వెళ్ళాలి ఇజ్రాయెల్ పాలస్తీనా జీసస్ ఉన్న ప్లేసెస్ చూడాలి అని నేను హిస్టారికల్ ప్లేస్ చూడాలని ఆశపడ్డాను ఎంతో ప్రేయర్ చేసుకుంటే 2018లో మేము వెళ్ళడానికి ఉంది డబ్బులున్నా వెళ్ళలేము అది దేవుడి గ్రేస్ ఉండాలంతే దేవుడి దయ వల్ల మాకు అవకాశం దొరికింది అప్పుడు అక్కడికి వెళ్ళాం చాలా వాల్యుబుల్ అమూల్యమైనవన్నో తీసుకొచ్చాం వచ్చిన తర్వాత వెళ్ళలేని వాళ్ళు చాలామంది నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి నేను చాలా ఇచ్చాను నేను తెచ్చుకున్నవన్నీ ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్ షేర్ చేశాను అయితే నా కోసం అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి దాచుకున్నాను అనమాట మాకు చర్చ్ ఉంది మండపేటలో మేము అంటే టెంపరీ చర్చ్ ఒక మంచి చర్చ్ కొట్టాలని ప్లానింగ్ అయితే ఆ చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఫౌండేషన్ స్టోన్గా వేసేటప్పుడు ఒక హోలీ ల్యాండ్ నుంచి తెచ్చిన ఒక ప్రీషియస్ రోజరీ వేయాలని నేను నా లాకర్లో దాచుకున్నాను అది 5 ఇయర్స్ నుంచి జాగ్రత్తగా పెట్టుకున్నాను అయితే దేవుడు నాకు అది గుర్తు చేశారు ఇది తీసుకెళ్ళాలి నేను మా చర్చ్ కోసం పెట్టుకున్నాను కానీ చర్చ్ కంటే చాలా గొప్ప పని సార్ చేస్తున్నారు అనేకమైన ప్రాణాలు కాపాడడం అనేక మందికి స్టెబిలిటీ ఇవ్వడానికి చాలా అమూల్యమైన పని సార్ చేస్తున్నారు ఇంతకన్నా ముఖ్యమైనది ఏముండదని నేను తీసుకొచ్చానండి సార్ చేతుల పై నుంచి అక్కడ నేను వేశాను అయితే నేను బైబిల్ బాగా చదువుతాను బైబిల్లో ఒక మాట ఏముందంటే కన్నీటితో విత్తుచు పోయే పనివాడు ఆనందగానంతో పంట కోస్తాడు అని ఉంది సార్ కూడా కన్నీటితోనే ఈ పనులన్నీ చేస్తున్నారు పాప చనిపోయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీడే మేడం కానీ సార్ ఫ్యామిలీ అందరూ కూడా కన్నీటితో విత్తుతున్నారు ఎంతోమందిని బ్రతికించడానికి కాబట్టి వాళ్ళ యొక్క ప్రయాస వేస్ట్ అయిపోలేదు ఇంత ఎండల్లో కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంతమంది వచ్చామంటే ఇస్ ఎ గ్రేట్ సక్సెస్ సార్కే కాదు ఇది మనందరికీ కూడా నిజంగా ప్రివిలేజ్ అనమాట సో ఇది ఇక్కడ ఆగేది కాదు ఈ స్టార్టింగ్ ఎంత బాగుంది ఇంకా బాగుంటుంది ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తాను పాప స్పందన కోసం చెప్పాలి ఒక మాట మనము ధాన్యపు గింజ కావండి గోధుమ గింజ కావనివ్వండి అది గట్టిగా ఉన్నంత వరకు ఏమి యూజ్ ఉండదు అయితే అది నీళ్ళలో భూమిలో పడి అది మెత్తగా అయిపోయి కొంచెం కుళ్ళిపోయినప్పుడు దానిలోంచి మొలకలు వస్తాయి కదండి అది దానిలాగే ఉండాలనుకుంటే అవ్వదు అది చనిపోయినప్పుడు మాత్రం అది మొలకెక్కి ఇంకా 100ల గోధుమ గింజలు ఇవ్వగలుగుతుంది మన స్పందన కూడా అమూల్యమైన విత్తనం ఈ భూమిపైకి వచ్చింది ఆమె భూమిలో పెట్టబడింది ఆమె ఇప్పుడు సార్ ద్వారాగా ఇప్పుడు అనేక మందికి దీవెనకరంగా మారింది ఆ పాప చనిపోవడం కూడా గాడ్స్ ప్లాన్ ఆ పాప ద్వారా దేవుడు అనేక మందిని 10ల్లో 100ల్లో 1000ల్లో 1,00,000,000 ప్రాణాలు కాపాడడానికి ఇది గాడ్స్ ప్లాన్ అనమాట సార్ అది చేస్తున్నారు ఆయనతో సైన్యంగా మనం ఉన్నాము నాకు ఎంతో ఇష్టమైంది నేను తెచ్చి ఇచ్చాను ఇట్స్ మై డెడికేషన్ ఇట్స్ మై సిన్సియారిటీ ఇట్స్ మై కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ లవింగ్ ఫౌండేషన్ థ్యాంక్ యూ సార్ ఐ విల్ వర్క్ ఫర్ దిస్ ఫౌండేషన్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ వీఆర్ డూయింగ్ సార్ ఆల్రెడీ నిన్న కూడా నేను మా హస్బెండ్ వెళ్ళి మండపేటలో ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి మేము క్లాసెస్ కండక్ట్ చేస్తామని చెప్పాం చాలా కాలేజెస్ క్లాసెస్కి వెళ్తున్నాం జూన్ నుంచి 2-2 ప్రోగ్రామ్స్ పెట్టమన్నారు కాబట్టి ఆల్రెడీ ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది సార్ ఎప్పుడు పెడతామని వాళ్ళు కూడా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ